రాష్ట్రాలు గెలిచేసింది. ఈ ట్రిప్ అందుకే వాళ్ళందరూ కూడా సాలిడ్గా కొట్టవతలు పడేయాలని చూస్తున్నారు. అందుకోసమే ఇచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ హైప్. ఏమి కొత్తగా సాధించింది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు తెలంగాణ ఎన్నికలకు సంబంధించినంత వరకు కీలకమైన పాయింట్ ఏంటి, తెలంగాణకి అన్యాయం జరిగింది. ఎవడు చేశాడు? అత్యధికంగా రాష్ట్రాన్ని పరిపాలించినోడు ఎవడు? కాంగ్రెసే కదా. మరి ఇంకా అన్యాయం జరిగిందంటే కాంగ్రెస్ వాడే కదా. మధ్యలో టీఆర్ఎస్ ఎప్పుడు వచ్చింది? 9 ఏళ్ళు. 9.5 ఏళ్ల క్రితం వచ్చిన టీఆర్ఎస్ ఏమీ చేయలేదని 75 ఏళ్ల నుంచి దేశంలో ఉన్నటువంటి పార్టీ, లేదా 100 ఏళ్ల పార్టీ, 75 ఏళ్లలో అత్యధిక కాలం పాటు తెలంగాణని పరిపాలించినటువంటి పార్టీ మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుంది? కానీ ఆ చర్చ ఎక్కడ నడుస్తుంది డిబేట్స్లో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇట్ట చేశాడు, మోడీ ఇట్ట చేశాడు అని డిబేట్లు చేసేవాళ్ళు. అసలు కాంగ్రెస్ ఏమిటి ప్రాతిపదిక? ఆంధ్ర వాళ్ళ వలన తెలంగాణ నష్టపోయిందంటే ఆంధ్ర వాళ్ళకి ఇచ్చింది ఎవరు? మరి అదే నిజమైతే ఆంధ్ర వాళ్ళు ఎట్టాగా న్యాయం అయిపోయారు ఇప్పుడు? అంటే రెండు రాష్ట్రాల విభజనలోనే కాంగ్రెస్ పార్టీ హేతువాద దృక్పథం లేదు, హేతుబద్ధ దృక్పథం లేదు. హేతువాదం కాదు, హేతుబద్ధ దృక్పథం లేదు. ఎమోషన్స్ని రెచ్చగొట్టి మాత్రమే లబ్ధి పొందాలనుకుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసం ఏమన్నా భారతీయ జనతా పార్టీ సైలెంట్ అయిందా తెలియదు. అందులో భాగంగా మొన్నటిదాకా బండి సంజయ్ పేరు పక్కన పెట్టారు, కిషన్ రెడ్డిని తెచ్చిపెట్టారు. కిషన్ రెడ్డి లక్ష్మణ్ని వెంట పెట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు. మొన్న ఆ లొకేషన్ తీసుకెళ్ళి అమిత్ షాని కలిపింది ఆయనే, ఇప్పుడు ఇది చేసింది ఆయనే. విచిత్రం ఏంటంటే ఇదే కిషన్ రెడ్డి ఒకప్పుడు ఈ ఆంధ్ర పార్టీలకు వ్యతిరేకంగా తన అధిష్టానం మీద కొట్లాడి తెలుగుదేశంతో పొత్తిని విడదీపించి రెండు